ఎన్టీపీసీ మస్తూరు యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టౌన్షిప్ మంగళవారం ఐఎన్టీసీ జాతీయ నాయకులు ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బర్త్డే బాయ్ బాబర్ సలీం పాషా యూనియన్ నాయకులు కార్మికుల సమక్షంలో జన్మదిన కేకును కట్ చేయగా యూనియన్ నాయకులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పుష్పగుచ్చాలిస్తూ శాల్వలతో సన్మానిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బర్త్డే బాయ్ బాబర్తో కలిసి జనక్ మాట్లాడుతూ, బాబర్ 30 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన పోరాడుతూ వస్తున్నారని, స్థానికంగానే కాకుండా జాతీయ స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి దీవెనలతో కార్మికుల పక్షాన ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ వచ్చానని, తాను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీకి విధేయుడిగా పనిచేస్తానని బాబర్ తెలిపారు. సింగరేణి కాంగ్రెస్ కోల్ మైన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నగారు, అదేవిధంగా ధర్మపురి గారు, విషయవతి గారు, వారి మిత్రులు అందరూ వచ్చి నా యొక్క జన్మదిన సందర్భంగా నన్ను ఆశీర్వదించి, మరి అదేవిధంగా ఈ యొక్క సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా అన్ని సంఘాల వాళ్ళు, ఇటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఇటు మోటార్ వర్కర్స్ యూనియన్ కానీ, ఆటో యూనియన్స్ కానీ, తదితర సంఘాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతం లోపలనే కాకుండా దేశవ్యాప్తముగా ఒక బాధ్యత కలగా పవర్ ఇండస్ట్రీని సంజీవ్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల నేను చేస్తున్నటువంటి కార్యక్రమం, అది ప్రజలకు సౌకర్యార్థమే కాకుండా దేశ ప్రగతికి దోహదపడుతుంది అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్తూ ఉన్నాను. దాదాపు 57 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు చేసుకుంటూ వచ్చాను నేను స్టూడెంట్ లైఫ్ నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా మేము అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, కాంగ్రెస్ లోపలనే ఉంటున్నాము. ఐఎన్టీసీని బలోపేతం చేస్తూ ఈ భారతదేశం లోపల ప్రతి కార్మికుడికి అండగా దండగా ఉండదంటే ఒకే ఒక మంత్రము, అది ఐఎన్టీసీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి యొక్క మంత్రము. ఆ మంత్రాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు 18 రాష్ట్రాల లోపల ఐఎన్టీసీ 30 సంవత్సరాల నుంచి ఎన్నికల్లో గెలిచి రైల్వేలో ఏ విధంగా అయితే NFIR రాఘవయ్య గారి యొక్క శ్రమతో నంబర్1గా ఉందో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా భారతదేశం లోపల ఐఎన్టీసీ నంబర్1గా ఉంది అని సగౌరవంగా తెలియపరచుకుంటూ, ఎన్టీపీసీ మస్తూరు యూనియన్ జనరల్ సెక్రటరీ బండారి కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసాలర వెంకటస్వామి, ఆరిపల్లి రాజేశ్వర్, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు, ఐఎన్టీసీ నాయకులు ధర్మపురి, కచ్చకాయల సదానందం, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, non-AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660004330.